ఇప్పుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవనీయులు మిత్రులు జగపతి బాబు గారు గౌరవనీయురాలు వారికి వారి సాటి ఇటీవల సినిమాల్లో చూస్తున్నాం చాలా బ్రహ్మాండంగా బాహుబలిలో చూస్తే ఆ క్యారెక్టర్ ఆ హోందాతనం ఎవరికి రాదు ఆ విధంగా నటించినటువంటి రమ్యకృష్ణ గారికి ఇక్కడ ఎండి గౌరవనీయులు అశ్వనాథ్ గారికి అదే మరి గౌరవనీయులు శ్రీనివాసరావు గారు పట్టా బ్రహ్మరావు గారు ఈ కార్యక్రమానికి చేసిన సోదరి సోదరులందరికీ నమస్కారాలు ఈరోజు ఒక వండర్ఫుల్ వెంచర్ నేను మామూలుగా అయితే ఇలాంటి వాటికి రాను కానీ ఈరోజు ప్రత్యేకంగా మిత్రులు జగత్ బాబు వచ్చినప్పుడు మాట్లాడిగారు సార్ ఎక్కువ టైం నేను స్పెండ్ చేయను మీకు కూడా టైం వేస్ట్ చేయను మీరు ఎస్సట నేను వెళ్ళిపోతానన్నా నేను అనుకుని ఏమైనా అప్లికేషన్ చెప్తాడని కాదు ఈ ఫంక్షన్ రావాలంటే నేను అన్నాను తప్పకుండా వస్తాను ఇందులో విన్ విన్ సిచ్యువేషన్ ఉంది ఒకటి మీ వెంచర్ సక్సెస్ అయితే అమరావతి కూడా సక్సెస్ అవుతుంది అమరావతి సక్సెస్లో మీ వెంచర్ ఒక భాగం కాబట్టి తప్పకుండా వస్తానని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను నాకు బాగా జ్ఞాపకం హైదరాబాద్ కూడా ఇట్లనే ప్రమోట్ చేశా పెట్రోల్ బంక్ ఎక్కువ అంటే నేను కోప్పడి కరెక్ట్ కాదు పెట్రోల్ బంక్ మొదలుపెట్టుకుంటాం కానీ ఈరోజు హైదరాబాద్లో బ్రహ్మాండమైన మాల్స్ రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రోజు దాన్ని క్లియరెన్స్ ఇచ్చాను అంతేకాకుండా కొన్ని వందల సార్లు 70 సార్లు హైదరాబాద్లో తిరిగాను సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ తిరిగాను ఓసారి ఈరోజు మీరు ఆలోచిస్తే ఒక ఎయిర్పోర్ట్ కట్టడానికి ఒక 20 ఎయిర్పోర్ట్లు ఆల్ ఓవర్ ది వరల్డ్ తిరిగాను అవన్నీ పరిశీలించాను అదే మాదిరిగా జిఎంఆర్ వస్తే ఒకటే చెప్పాను జిఎంఆర్ నువ్వు చేయగలదో చెప్పు నాకు ప్రపంచంలోనే ఒక సుందరమైన ఎయిర్పోర్ట్ రావాలి బ్రహ్మాండమైన ఫంక్షనల్ ఎయిర్పోర్ట్ రావాలని చెప్పి 20 సార్లు ప్లాన్స్ మార్పించి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ది కంట్రీ ఈరోజు హైదరాబాద్ వచ్చిందంటే అందులో ఎంతో కృషి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు ఒక ప్యాషన్తో డెవలప్ చేసాం హైదరాబాద్ని అది తెలుగు జాతి కోసం ఈరోజు తెలంగాణలో ఉండే తెలుగు వారు దానికి ఉపయోగించుకుంటారు మళ్ళీ భగవంతుడు నాకు ఇంకొక అవకాశం ఇచ్చారు ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో బ్రౌన్ ఫీల్డ్ సిటీ 2 సిటీలు ఉన్నాయి హైదరాబాద్ సికింద్రాబాద్ వన్ మోర్ సిటీ సైబరాబాద్ సిటీ నేనే నామకరణం చేశాను అది కూడా బిల్ క్లింటన్ వచ్చినప్పుడు అమెరికా ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఆ సిటీకి నామకరణం చేశాం ఈరోజు అదేవిధంగా ఇక్కడ అమరావతి ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ ఈరోజు గ్రీన్ ఫీల్డ్ సిటీ అన్నప్పుడు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అదేవిధంగా డిసడ్వాంటేజెస్ కూడా మరి ఉన్నాయి ఈరోజు చాలామంది అనుకున్నారు ఎక్కడ డబ్బులు ఉన్నాయని నాకు ఒక విజన్ ఉంది డబ్బులు రావడం 2వ ఆస్పెక్ట్ ఇప్పుడు ఎవరందరూ కూడా ఇప్పుడు రమ్యకృష్ణ గారు కానీ జగపతి బాబు గారు కానీ లక్ష్మీనారాయణ గారు కానీ పుట్టుకతో ధనవంతులుగా పుట్టలేదు కృషితో ధనవంతులయ్యారు ఒక వెంచర్ చేశారు ఒక క్యారియర్ ముందుకు పోయారు ఈరోజు బ్రహ్మాండమైన వ్యక్తులుగా చలామణి పరిస్థితికి వచ్చారు అందుకే మీరు ఒకసారి ఆలోచిస్తే నాకుండే విశ్వసనీయత్వం నేను వస్తానే మామూలుగా నేను కూడా కట్టాలనుకుంటే ఏదో రాజీ పడాలనుకుంటే విజయవాడలో ఒక 100 ఎకరాలు 250 ఎకరాలు 500 ఎకరాలు తీసుకొని నా సెక్రటరీ కట్టుకునేవాడిని కానీ నేను అది ఆలోచించలేదు భగవంతుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు మళ్ళీ ఒక రాజధాని కట్టే అవకాశం ఇచ్చాడు మన శక్తి ఏంటో నిరూపించాలనే ఉద్దేశంతోనే ఈరోజు అమరావతికి శంకుస్థాపన చేశాం రైతులందరినీ ఒకటే కోరాను మనకి ఇది విన్ విన్ సిచ్యువేషన్ మీకు లాభం వస్తుంది ప్రజలకు మేలు జరుగుతుంది ల్యాండ్ పూలింగ్ మన ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ ఎవరికి ఐడియా లేదు నాకు కూడా ఐడియా లేదు నేను 10 సార్లు ఆలోచించిన తర్వాత రియల్ ఎస్టేట్లో మన వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు ల్యాండ్ పూలింగ్ ఓనర్కి ఎంతని షేర్ ఇచ్చి వీళ్ళు కూడా కట్టి ఆ విధంగా కూడా ముందుకు పోతూ ఉంటారు అలాంటి ఆలోచన చేశాను ల్యాండ్ పూలింగ్లో ఒక ప్యాకేజ్ ఇచ్చాను నేను పిలిచి అడిగినప్పుడు 33,500 ఎకరాలు ఒక్క మాట మాట్లాడకుండా 100కి 100% ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారంటే అది విశ్వసనీయత
అది ఒక నమ్మకం. అక్కడి నుంచి దీన్ని ఏం చేయాలని ఆలోచించాను. నేను ఏం చేయాలని ఆలోచించినప్పుడు దీనికి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయాలి. ఒక కంపెనీ ఒక ఆర్కిటెక్ట్ తయారు చేసేది కాదు. 240 ఎకరాలు కాబట్టి బ్రహ్మాండమైన ఆర్కిటెక్ట్ పెట్టి సాహిత్య గ్రూప్ తయారు చేస్తున్నారు. అలాంటప్పుడు నాకు ఆలోచన వచ్చి నాకు సన్నిహితంగా ఉండే సింగపూర్ గవర్నమెంట్, నన్ను ఒక వెల్విషర్గా వాళ్ళు చూస్తారు. ఒక నీతి నిజాయితీ ఉంటుంది ఆ గవర్నమెంట్లో. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా వ్యక్తిత్వానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే దేశం సింగపూర్ దేశం. అందుకే నేను పోయి అడగతానే 10 రోజుల్లో సెంట్రల్ క్యాబినెట్ తీసుకెళ్ళి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ అన్నీ ఒక్క పైసా డబ్బులు తీసుకోకుండా ఉచితంగా చేసి పెట్టారంటే అది వారు చేసిన సహాయం అని చెప్పుకొని మీకు తెలియజేస్తున్నాను. అందులో ఒక సీడ్ క్యాపిటల్, క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ రీజియన్ మొత్తం తయారు చేశారు. ఈరోజు సీడ్ క్యాపిటల్ మన అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ దగ్గర 33,000 ఎకరాల్లో వస్తుంది. అదే మరి ఇంకొక పక్కన చూస్తే క్యాపిటల్ సిటీ గుంటూరు, విజయవాడ కలిసి వస్తుంది. క్యాపిటల్ రీజియన్ అటు చెలగూరుపేట దగ్గర నుంచి, అటు సత్తెనపల్ దగ్గర నుంచి, ఇంకొక పక్క చూస్తే మచిలీపట్నం, గుడివాడ, ఇవన్నీ క్యాపిటల్ రీజియన్స్ కింద వస్తాయి. భవిష్యత్తులో నూజివీడు అన్నీ వస్తాయి. భవిష్యత్తులో సెటిలైట్ టౌన్షిప్స్ వస్తాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, ఒకప్పుడు ఎవ్వరూ నమ్మలేదు. హైదరాబాద్ నేను ఒక రింగ్ రోడ్ నిర్మాణం చేస్తానంటే సాధ్యమా అన్నారు. నేను ఒకటే ఆలోచించాను, ఒక అవుటర్ రింగ్ రోడ్ రావాలని 162 కిలోమీటర్లు 8-లేన్ రోడ్డు 15-18 సంవత్సరాల కంటే ముందే కన్సీవ్ చేసామంటే అది ఆ రోజు నేను చూపించిన చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.